జైలర్ మూవీ 600 కోట్ల వసూళ్లను దాటేసింది. హిందీ సినిమా గదర్ 2 మూవీ 500 కోట్ల వసూళ్లను దాటేసింది. పఠాన్ అయితే బాహుబలి, కేజీఎఫ్ రికార్డులని బ్రేక్ చేసింది. ఇలా ఈ మధ్యకాలంలో ఏ హిందీ తమిళ మూవీలు ఎంత దుమ్ము దులిపినా టాప్లో కేజీఎఫ్ 2నే ఉంది, బాటంలో బాహుబలి 2 రికార్డ్ అలానే ఉంది. ఇంతకీ ఏంటా రికార్డ్? కేజీఎఫ్ 2 ఓవరాల్ గా 1200 కోట్లు రాబడితే త్రిబులార్ ఆ వసూళ్లని జపాన్ కలెక్షన్స్ వల్ల దాటేసింది. ఆ లెక్కలు పక్కన పెడితే 500 కోట్ల వసూళ్లను దాటేందుకు ఏ మూవీకి ఎంత టైం పట్టిందో చూస్తే ఆ విషయంలో కేజీఎఫ్ 2, దంగల్ టాప్ 2 ప్లేస్ లో ఉన్నాయి. కేజీఎఫ్ 2 మూవీ కేవలం 4 రోజుల్లో 500 కోట్లను రాబడితే దంగల్ 13 రోజుల్లో రాబట్టింది. ఇక థర్డ్ ప్లేస్లో టైగర్ జిందాహై ఉంది. నిజానికి త్రిబులార్కి ఇది పెద్ద హిట్టేం కాదు, కానీ బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న జక్కన చేసిన మూవీ అవ్వటంతో త్రిబులార్ కూడా మౌత్ టాక్తోనే మెల్లిగా 1250 కోట్లు రాబట్టగలిగింది. లాంగ్ రన్లో దుమ్ము దులిపింది, కానీ వేగంగా 500 కోట్లు రాబట్టిన రికార్డుల్లో ఈ సినిమా వెనకే ఉండిపోయింది. ఇక సంజయ్ దత్ బయోపిక్ కూడా 500 కోట్లని వేగంగా రాబట్టిన సినిమాల లిస్టులో 4వ స్థానంలో ఉంది. 21 రోజుల్లో ఈ మూవీ 500 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. గదర్ 2, జైలర్ సక్సెస్ వల్లే ఇప్పుడు 500 కోట్ల కలెక్షన్స్ మ్యాటర్ మళ్లీ హాట్ టాపిక్ అయింది. గదర్ 2 మూవీ భారీ అంచనాలతో రాలేదు కాబట్టే ఓపెనింగ్స్ అదిరిపోలేదు, కానీ మౌత్ టాక్ వల్ల నిదానంగా 510 కోట్లను చేరుకుంది. 24 రోజుల్లో 5 సెంచరీలు కొట్టింది. సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కూడా 500 కోట్ల క్లబ్లో చేరడానికి బాగానే టైం తీసుకుంది. 25 రోజుల్లో 500 కోట్లని, నెల రోజుల్లో 600 కోట్లని రాబట్టి ట్రెండ్ సెట్ చేసింది రజనీ మూవీ. కింగ్ ఖాన్, షారుఖ్ హిట్ సినిమా పఠాన్ 1000 కోట్లు రాబట్టడానికి 1.5 రోజులు టైం తీసుకున్నా 500 కోట్లు రాబట్టడానికి మాత్రం 28 రోజులు టైం పట్టింది. ఇది కూడా నిదానంగా హిట్ అయింది కాబట్టే 500 కోట్ల క్లబ్లో చేరేందుకు అంత టైం తీసుకోవాల్సి వచ్చింది. బాహుబలి 2 ఓపెనింగ్స్ బానే ఉన్నా 500 కోట్ల క్లబ్లో చేరడానికి ఈ మూవీ అప్పుడు 34 రోజుల టైం తీసుకుంది. ఏదేమైనా 500 కోట్లు రావడానికి ఒకప్పుడు సినిమా ఏడాది ఆడినా వచ్చేది కాదు, కానీ సౌత్ నార్త్ మూవీ ఏదైనా ఈ రోజుల్లో సినిమాలు నెలకే కనీసం 500 కోట్లు రాబడుతున్నాయి. 2 నెలల్లో మాక్సిమం 1000 నుంచి 2000 కోట్ల వరకు రాబట్టగలుగుతున్నాయి.